ఢిల్లీలో రాజశ్యామల యాగం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం సాక్షిగా లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో తన కూతురుకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు. స్వార్థం కోసం యాగం చేస్తున్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. యాగంలో మైకు దగ్గర పెట్టుకుని ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదో, యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదో, దళితులకు 3 ఎకరాల భూమి దళిత బంధు ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్థం కాలే, నేను నేను చెప్పిన ఈ పుల్ల ఫోటో లేని సింహాల ఫోటో లేని నాకు అర్థం కాలే. నేను చెప్పిన ఇప్పుడు ఏమంటున్నారు, సాక్షి కోసం పిలిస్తే బండి సంజయ్ విమర్శిస్తున్నారు. మరి సాక్షి కోసం పిలిస్తే అంటే మరి ఎందుకు ఇంటి దగ్గర, మరి సాక్షి కోసమే పిలిస్తే కేసీఆర్ బిడ్డ ఇంటి దగ్గర ఆ ఫ్లెక్స్ లేని కవిత నువ్వు భయపడకు నీ వెనుక మేము గుంజుకోబోతారు. చీమేలు సాక్షి కోసమే పిలిచింది కదా, ఆ ఫ్లెక్స్ లేని ఆ ముంగట ఆ 100 మంది 200 మంది ఆ కార్యకర్తల సమీకరణ ఏంది, మేము అడ్డుకుంటాం అనడం ఏది, ఈ సింహాల ఫోటో లేని పుల్ల ఫోటో లేని సాక్ష్యా కదా. రాజకీయంగా ఎదుర్కొనక నువ్వు ఎదుర్కొనకపోతున్నావు భారతీయ జనతా పార్టీని. మమ్మల్ని మీటింగ్ పెట్టనిస్తలేవు, ప్రశ్నిస్తాను లేకుండా ఆపుతున్నావు, మా యాత్ర లేకుండా ఆపుతున్నావు. నీకు భయపడుకునే భారతీయ జనతా పార్టీ భయపడుకునే నీకు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల తర్వాత ఇంకా భయం పడుకున్నది. సాక్షిగా విచారణ చేపడుతున్నా నేరస్తురాలా చెప్పి మేమంటలేము, మేమేమంటాం విచారణ సహకరించాల్సిందే. వాళ్ళే అంటున్నారు సిబిఐ విచారణ చెప్తుందట, మరి సాక్షి కోసం విచారణ చెప్తారు. సాక్షి చెప్పచ్చు కదా, సాక్షి వాళ్ళు వేచి కదా, దానికి వాళ్ళేమంటున్నారు మేము అడ్డుకుంటాం సిబిఐ వస్తుంది. సాక్షే కదా, సాక్షి కోసం ఇంత హంగామా ఎందుకు? నేను మొదటి నుంచి చెప్తున్నా వీళ్ళు ఏదో ఊకదప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన మాత్రాన తప్పించుకోగలరు ఎవరైనా కూడా. ఒక వ్యక్తి మీద ఆధారాలతో సహా ఎవరైనా ఆదాయానికి మించి ఆస్తులున్నప్పుడు ఇతర దొంగదందాలు లంగదందాలు చేసినప్పుడు పేదలను అరిగోసం పెట్టుకున్నప్పుడు పేదలను ముంచినప్పుడు వాటి మీద ఆధారాలతో సహా ఫిర్యాదు వచ్చినప్పుడు వాటి మీద విచారణ జరిపాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. మాకు ఈ సంబంధంతో దీవితో సంబంధం లేదనుకుంటే వాళ్ళ నిజాయితీని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలి. సిబిఐ వస్తుందంటే సిబిఐ అంటాడు, సిబిఐ వీడికి వస్తుందంటే సిబిఐ ఇంట్లో కూడా వస్తుంది. సిబిఐ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సిబిఐ పోయి విచారణ చెప్తుంది. ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని ఈ మూర్ఖులు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ సిబిఐ తెలంగాణకు రావద్దు వేరే రాష్ట్రానికి పోవాలి అనేది నువ్వుని చెప్పడానికి దేశంలో ఎక్కడ సమస్య, తెలంగాణ దేశంలో ఎక్కడ ఆరోపణ వస్తే కూడా మనం ఫిర్యాదు పై విచారణ జరిపించాల్సిన బాధ్యత జరపాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భక్తి కోసం విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రాన్ని తలుచుకోగానే మొదటగా స్ఫూరణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఆరేరు పట్టణంలో దొడ్డి కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఏపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ గొంగడి సునీత, టెస్కా వైస్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎల్ల మల్లేశంతో కలిసి మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఆ రోజుల్లో భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి మరి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి పోరాట స్ఫూర్తితోనే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. జనరల్ గానే కురుమ జాతిలోనే నమ్మకం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి కూడా ఎక్కువే. ఏ కులమైనా సరే, ఏ సంఘమైనా సరే, మనకు కావాల్సిన 2-3 విషయాలు. ఒకటి ఐక్యత, రెండవది విద్య. ఈ రెండు లేనంత కాలం ఏ సంఘం కూడా ముందుకు సాగలేదు. సో సంఘంలో ముందు ఒక ఐక్యతను సాధించుకోవాలి. కులంలో ఒక ఐక్యత అనేటువంటిది ఉంటే తప్పకుండా ఏ రాజకీయ పార్టీ అయినా
ఎవరైనా మన దిక్కు మళ్ళీ చూస్తారు. మనం మనమే కొట్లాడుకుంటే మన దిక్కు ఎవరైనా చూస్తాడా? సో ముందు ఐక్యత కావాలి. రెండవది విద్య. ఎంతసేపు అయితే మనం చదువుకోమో చదువుకోనంత కాలం ఎదుటి వారి ముందు తల దించుకొని ఉండాల్సి వస్తుంది. ఎదుటి వారి ముందు చెయ్యి చాపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సామాజిక పరివర్తన కోసం కూడా మనం పనిచేయాలి. మన దాంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మనం కూడా తప్పకుండా ఈ పరివర్తన కోసం పనిచేయాలి. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా చెల్కల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సందీప్ సందర్శించారు. బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా చెల్కల్ గ్రామం నుంచి బండి సంజయ్ ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ఇవాళ 18 కిలోమీటర్ల మీద నడవనున్నారు. జగిత్యాల టౌన్, తరూర్, రాజారం, తారక్ రామ్ నగర్, నూకపల్లి, మల్యాల క్రాస్ రోడ్, ముత్యంపేట మీదుగా కొండగట్టు వరకు పాదయాత్ర సాగనుంది. ఇవాళ రాత్రికి కొండగట్టు సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఢిల్లీ పోయి కనీసం యాగం చేస్తున్నావు కదా, చలో ఆ యాగం రోజు కనీసం ఆ దేవుని సాక్షి చెప్పును. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు? తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినావు? తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేస్తావు? దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినావు? దళిత బంధు ఎంత మందికి ఇచ్చినావు? ఎంత మంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు? ఇప్పటికి జీతాలు ఇయ్యలేని పరిస్థితి కారణమేంది? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఎంత కమిషన్ దొబ్బిపోయినావు? ఈ విషయంలో రాజశ్యామ యాగం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ పూర్వకంగా స్వీకరించు. వాస్తవ విషయాలు తెలియ అప్పుడు సమాజం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే నువ్వు చేసే యాగాలు నీకే తిప్పిగుతా అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్పు, అదే రాజశ్యామల యాగం చెప్పు, నా బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేని చెప్పు, ప్రమాణం చేయి. ఎందుకు స్పందిస్తలేవు లిక్కర్ కేసు విషయంలో? కనీసం ఖండిస్తలేవు, నీ జరగలేవో చెప్తలేవు. మళ్ళీ నీ బిడ్డని కాపాడు కోసము, నీ కుటుంబాన్ని కాపాడు కోసము తెలంగాణ ప్రజలు బలి కావాలా? తెలంగాణ యువత బలి చేసుకోనా? తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకోనా? నీ కుటుంబం కోసం ప్రసక్తి లేదు. నీ సంగతి ఎంతో, నీ కుటుంబ సంగతి ఎంతో చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను అదనపు కలెక్టర్ రాజా శీషాకు అందించారు. సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఆసిపురం ఆర్టీసీ బీహెచ్ఎల్ డిపోను స్థానికంగానే ఉంచాలని కోరుతూ ఓబీసీ మోర్చా కిష్టన్న, మురళీధర్ రెడ్డి సామాజిక కార్యకర్తలు ఏవోకి వినతి పత్రం సమర్పించారు. ముగుడంపల్లి మండలంలోని ఉపరిపల్లి తాండాకు చెందిన గోవింద్ అనే వికలాంగు ట్రైసైకిల్ తో పాటు వికలాంగుల పెన్షన్ పత్రాన్ని అందజేశారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ గా రూరల్ గా నడిపించే బండ్ల బస్సులు అనేవి డిస్టర్బ్ అయిపోయాయి సార్. అండ్ విద్యార్థుల కొరకు కష్టమయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ వాళ్ళకు పెద్ద ప్లేస్ కావాలనుకున్నప్పుడు మంచిగూడ లోపల ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉంది, దాన్ని నేను చూపించగలనండి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎయిర్పోర్ట్లో రద్దీపై ప్రయాణికుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఉదయం విమానాశ్రయంలోని టెర్మినల్ 3ని సందర్శించారు. ఎయిర్పోర్టు ఉన్నత అధికారులతో మాట్లాడారు, వారికి సూచనలు సలహాలు ఇచ్చారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ నందగుకుల్ రాంపూర్ చెల్మెడ గ్రామాలకు రోడ్డు మరమ్మతులకు 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఈ నిధులు మంజూరుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు చిత్రపటలకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్కల్ రోడ్లు బాగోలేనందున మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సహకారంతో 18 కోట్ల నిధులు మంజూరుకు కృషి చేసినందుకు గాను గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోడ్డు పనులకు నిధులు మంజూరై ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకులు మండల జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ నిన్నటి రోజులు అఖిలపక్ష నాయకులతో పాదయాత్ర చేయడం దానిపై ఖండిస్తున్నామన్నారు. అధికార పార్టీలో జెడ్పీటీసీ పదవిలో ఉండి ప్రతిపక్ష నాయకులతో కలిసి పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్న జెడ్పీటీసీ రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కవిత, మాజీ సర్పంచ్ విజయ్, నాగేష్, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, ఉపాధ్యక్షులు ఎల్ఎం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వెంగటస్వామి గౌడ్, మోహన్ రెడ్డి, మాధవరెడ్డి, రామాగౌడ్, సిద్ధరాములు, భిక్షపతి, బాలయ్య, కృష్ణయ్య, ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శంకర్, దుబ్బరాజగౌడ్, చౌడ శ్రీనివాస్, వీరయ్య, బాలయ్య, బాలరాజ్, సముద్రగౌడ తదితరులు పాల్గొన్నారు. గతపాలకులు చేయనటువంటి పనులు మా కేసీఆర్ నాయకత్వంలో ఇలా అతివేగంగా అతి వైభవంగా డెవలప్ అవుతుంది. మా నాలుగు గ్రామాల ప్రజలు కూడా కేసీఆర్ గారికి రుణపడున్నాము. మా పద్మాదేవేంద్ర మా మేడం గారి ప్రభుత్వంతో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే నిన్న తెలిసింది కూడా రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి పంజాబ్ విజయ్ కుమార్ గారు వచ్చి ధర్నా నలుగురు నేసుకొని ఒక కార్యక్రమం చేపట్టి అంటే ఆయనకు డెవలప్మెంట్లో ప్రభుత్వానికి ఉన్న అవగాహన లోపం ఉంది కనుక ఆ ప్రొసీడింగ్ చూసి మేము చేసేపట్టుకుని వచ్చిందని చెప్పుకోవడానికి ఒక కథ లేండు. ఆయన నైతికంగా రాజకీయం నుంచి వైదొలగడం బెస్ట్. ఎందుకంటే ఆయన తొలుగుతాడా లేకుంటే మమ్మల్ని తొలగమంటాడా? ఒక నైతిక బాధ్యత వహించి వైదొలగడం బెస్ట్. ఎందుకంటే ప్రొసీడింగ్ వచ్చి తెలిసిండి కూడా ఇంటెన్షనల్గా కావాలని ఒక సీన్ క్రియేట్ చేయాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తే నీతో అయ్యేది కాదు పోయేది. గ్రామానికి రోడ్డు అనేది మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ. నస్కల్ గ్రామ ప్రజలందరి కళ నెరవేర్చబోతున్నందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున పద్మదేవేందర్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మా గ్రామ ప్రజలందరం కలిసి మేడం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 18 కోట్లు శాంక్షన్ చేసినటువంటి మేడం గారికి మరొకసారి మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఈ గ్రామ రోడ్డు పనులు పూర్తి కావడంతోనే మా యొక్క గ్రామం యొక్క రూపురేఖలే మారనున్నాయి. ఆర్థిక మంత్రి వారి హరీష్ రావు గారు పద్మాదేవేందర్ రెడ్డి సహకారాలతో నస్కల్ నిజాంపేట నస్కల్తో రాంపూర్ వయా నందోకుల్తో చల్మడ కమాన్ వరకు 18 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయబడింది. కావున ఇట్టి బీటు రోడ్డు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. ఈ రోడ్డు మీద కూడా ప్రతిపక్ష నాయకులు మా పంద విజయ కుమార్ గారు కూడా నిన్న పాదయాత్ర చేయబడింది. ఎందుకంటే ఆయన ఉద్దేశపో కూడా పోతుంది కాబట్టి ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నాను. అలాగే నస్క గ్రామ ప్రజల తరఫున మేడంకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించడం వెనుక కుట్ర ఉందని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విచారణ తర్వాత సిబిఐ ఈడీ విచారణలను తెలంగాణలో మరింత వేగం చేశారన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు నిస్సిగ్గుగా ఉన్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత పేరు ఉందని తొలుత బీజేపీ నేతలు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ విచారణ వెనుక చాలా లోతైన కుట్రలు దాగి ఉన్నాయని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం ఎక్కువ భాగం భావిస్తూ ఉంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఫెయిల్ అయిన తర్వాత ఈ స్పీడ్ మరింత పెంచారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చేసే దాడులు కేవలం ప్రతిపక్షాలను ఉద్దేశించి చేస్తున్న దాడులుగా అర్థమవుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళపైనే ఆ దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని కాదని చెప్పగలుగుతారా అని చెప్పి నేను బీజేపీ నాయకత్వాన్ని నేను సవాల్ చేస్తూ ఉన్నాను. ఏరియాకు ఒకళ్ళని జిల్లాకు ఒకళ్ళపైన దాడులు చేస్తూ తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి
తమ వైపుకు లాక్కోవాలనేటువంటి కుట్ర కోణం ఇందులో దాగి ఉందనేది నా భావన బీజేపీలో వాళ్ళపైన ఎవరెవరు పైన ఆరోపణలు వాళ్ళందరిని కూడా వాళ్ళపైన కూడా విచారణ చేయండి లేదా మీకు సపోర్ట్ ఇస్తున్నటువంటి పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉన్నారు మల్టీ కరోడ్ బస్ ఉన్నారు వాళ్ళని ఎవరపైనైనా మీరు విచారణ చేయండి లేదా వేల కోట్లు తింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టుకురండి ఇవన్నీ చేయకుండా ఇటువంటి ప్రయత్నాలు చేయటం అనేది దుర్మార్గం ప్రజాస్వామ్య ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతుంది. అయ్యప్ప కొండకు సుమారు 100,000 మంది భక్తులు పోటెత్తారు. 100,000 మంది దర్శించుకున్న క్యూలైను అలాగే ఉండడంతో శబరిమలలో భక్తుల రద్దీని ఇది తెలుపుతోందని ఆలయ అధికారులు అంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా పంబా నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ కింద ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇసకేస్తే రాలనంతగా జనాలు శబరిమల కొండకు పోటెత్తారు. భక్తుల రద్దీ అంతగా ఉన్నా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 30 లోపు బోరు బావులకు వ్యవసాయ కనెక్షన్ కలిగి ఉన్న రైతులు తమ బకాయిలను చెల్లించాలని కొల్చారం ట్రాన్స్కో ఏఈ అహ్మద్ అలీ అన్నారు. మండలం మొత్తం 5,356 రైతులు బోరు బావులకు కనెక్షన్లు కలిగి ఉన్నారని తెలిపారు. బకాయి మొత్తం 69,39,656 రూపాయలు రైతులు బకాయిలో ఉన్నారని ఏఈ తెలిపారు. ఈ నెల 31 లోపు రైతులు తమ బకాయిలను లైన్మెన్లకు చెల్లించి రసీదు తీసుకుని విద్యుత్ సంస్థకు సహకరించాలని కొల్చారం సబ్స్టేషన్ లో మీటీవీతో ఏఈ హైమద్ అలీ ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు వెల్లడించారు. కొల్చారం మండల రైతు సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఎండి అహ్మద్ అలీ. నేను కొత్తగా వచ్చిన కరెంటు ఎలక్ట్రిసిటీ ఏఈని ఇందు మూలముగా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ సీజన్లో కరెంటు బకాయిలు బోరు బావులకు సంబంధించినవి మొత్తము మండలం మొత్తము 69,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇది రోజుకు 1 రూపాయి బిల్లే కాబట్టి అది ప్రజలకు అంత భారమైన ధర కాదు. కాబట్టి ఇప్పుడు సీజన్ వచ్చేసింది. దయచేసి మీరు అందరు కూడా మీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మా లైన్మెన్ మీ ఊరికి వస్తాడు. ఆ బకాయిలన్నీ కట్టేసి మీరు రసీదులు తీసుకోవాలి. తీసుకొని మా డిపార్ట్మెంట్కు ఎలక్ట్రిసిటీ బోర్డుకు సహకరించాలి. ఎందుకంటే ముఖ్యంగా 1 రూపాయి బిల్లు కలిగినటువంటి రైతులు వ్యవసాయదారు కందుమరులు ఈ కొల్చారం మండలంలో 5,356 మంది ఉన్నారు. ఈ అందరికీ కలిపి మొత్తము 69,39,656 రూపాయలు బకాయి పడి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ బిల్లులన్నీ ఈ నెలలో చెల్లించి మా డిపార్ట్మెంట్కు సహకరిస్తారని మీ అందరికి కూడా ఈ సభాముఖంగా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పీటీ రోడ్ల నిర్మాణానికి, బ్రిడ్జ్ నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ పథకం ద్వారా ఎఫ్డీఆర్ నిధుల ద్వారా 10,98,00,000 నిధులు మంజూరు అయ్యాయని మండల రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజులు తెలిపారు. చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని చేగుంట మెదక్ బీటీ రోడ్డు నుంచి కొరివిపల్లి గిరిజన తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 1,35,00,000, జంగయ్య గిరిజన తాండా నుంచి ఈదులపల్లి రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి 65,00,000 రూపాయలు, సూరారం బీటీ రోడ్డు నుంచి సూరారం గిరిజన తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 2,25,00,000 నిధులను, ఎస్ కొండాపూర్ జెడ్పీ రోడ్డు నుంచి గవలపల్లి గిరిజన తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 85,00,000 రూపాయలు, నార్సింగి బీటీ రోడ్డు నుంచి మీర్జాపల్లి గిరిజన తాండా వరకు బీటీ రోడ్డుకు నిర్మాణానికి 2,25,00,000 రూపాయలు మంజూరయ్యాయి అన్నారు. సూరారం గిరిజన తాండా నుంచి చందంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 1,75,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సూరారం గ్రామ శివారులోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 1,55,00,000 నిధులు, చిన్నశంకరంపేట నుంచి జంగరాయి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అదనంగా 33,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. నిధుల మంజూరు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జంగరాయి తండ్రి సర్పంచ్లు, సర్పంచ్ రమేష్, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ లతీఫ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు హేమచంద్ర, నాయకులు రాధాకిషన్, దుర్గపతి, మల్లేశం, పరశురాం, బీఆర్ఎస్వి నాయకుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరపేట మండలానికి సంబంధించి
గౌరవ ఎమ్మెల్యే గారి పంతొమ్మిది గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావు గారి సహకారంతో చిన్న శంకరపేట మండలానికి ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ నిధుల ద్వారా వివిధ తండాలకు సంబంధించి 9,10,000 రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది. అంతేకాకుండా 1,55,00,000 రూపాయలు మొన్న ఈ సూరారం దగ్గర సూరారం నుంచి అన్నంపేటకు పోయే దారిలో అదేదైతే కల్వర్ట్ ఉందో అది చాలా ఇబ్బంది. అంటే ఈ వర్షాకాలంలోనే 3 సార్లు బ్రీచ్ అయ్యి చాలా ఇబ్బంది జరిగింది. దానికి సంబంధించి ఎఫ్డీఆర్ నిధుల ద్వారా 1,55,00,000తోటి అక్కడ కూడా బ్రిడ్జ్ మంజూరు కావడం జరిగింది. తెలంగాణ కొందరు మాట్లాడుతారు తెలంగాణ రైతులకు ఏం చేసిందని చెప్పి కూడా కొందరు అడుగుతారు. మేము వాళ్ళకు సూటిగా సమాధానం చెప్తున్నాము. రైతులకు ఒక స్కీమ్ కాదు చేసింది. మొదలు 24 గంటల కరెంటు, తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి చెరువులు రిపేర్ చేసి అన్ని చోట్ల కూడా పాడే విధంగా రిపేర్ చేయించడం జరిగింది. దాని తర్వాత సమయానికి మనసంతులు ఇచ్చి ఎలాంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనసంతులకు ఏ రైతు కూడా రోడెక్కిన పరిస్థితి లేదు. పంటను కూడా ఎంత ఇబ్బంది అయినా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోకున్నప్పటికీ కూడా శంకరపేట మండల పార్టీ అధ్యక్షులు ద్వారా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు నిన్ననే మన ముఖ్యమంత్రి పేదమ్మ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడం జరిగిందో అది అధికారికంగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర క్యాబినెట్లో మనందరం కూడా రైతు రాజ్యం కావాలని ఏవైతే గత సంవత్సరాల నుంచి కోరుకుంటామో అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రైతు అభివృద్ధి అనేది కనబడతా ఉంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ గారు పనిచేసి 8 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమం జరిగింది. రైతులకు ఆ ఫలాలను భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అందించాలనే ఆలోచన విధానం మరి మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. వారికి మనందరం కూడా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శంకరపేట మండల తరపు నుంచి కూడా మేమందరం కూడా కేసీఆర్ గారు రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్. ఏది ఏమైనా సరే తన ప్రాణాలను పణంగా పెట్టి రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యే వరకు దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్ అన్నారు. కొల్చార మండలం రంగంపేటలో టీఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పుర్రె ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న పుర్రె ప్రభాకర్ కు స్థానిక ప్రజలతో పాటు యువజన సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పుర్రె ప్రభాకర్ మాట్లాడుతూ తనకు ప్రాణం మీద తీపి లేదని, ప్రాణాన్ని పణంగా పెట్టైనా రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యే వరకు తన దీక్ష ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్పందించి మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం కోసం ఎంఆర్పీఎస్ నేత దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. మరి చేయకపోవడం చాలా బాధకరమైన విషయం. మరి 24 గంటలు గడిచిపోయినప్పటికీ అమరని రార దీక్షలు నేను చూసినప్పటికీ మరి 2వ రోజు నడుస్తుంది. నేను ప్రాణ త్యాగానికైనా నా ప్రాణాల మీద ఏం తీపి లేదు, నా భార్య పిల్లల మీద కూడా ఎలాంటి తీపి లేదు. రంగంపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల కోరిక అది. రంగంపేట మండలము కావడం చిరకాల కోరిక కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వం స్పందిస్తూ నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ఎంత త్వరలో తీసుకుంటే అంత మంచిదని కూడా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా రంగంపేట గ్రామ పరిసర గ్రామాల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి రంగంపేట మండల కేంద్రం ఏదైతే ఉందో అది ఒక కలగానే మిగిలిపోకూడదు, అది ఆచరణ రూపం దాల్చాలనేటువంటి లక్ష్యంతో ఒక పెద్ద సాహసానికి పూనుకొని నిన్న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి ఎంఆర్పిఎస్ తెలంగాణ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్ అన్న గారిని మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ తరఫున అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.
ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో కంటిన్యూ అవుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301గా నమోదైంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో కాలుష్యం నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ పొల్యూషన్తో పాటు పొగమంచు కూడా కురుస్తుంది. పొగమంచుతో సాయంత్రం నుంచి ఉదయం 9:30 వరకు రోడ్డు సరిగ్గా కనిపించక వాహనదారులు మార్నింగ్ వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు ఎయిర్ పొల్యూషన్తో చిన్నారులు వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఢిల్లీ వాసులు చెబుతున్నారు. ప్రదూషణ కా స్థితి తో ఖరాబ్ చల్ రహా హై ఔర్ ఇస్కో హమేషా యే సవధాని మే రఖనే కే లియే బోలా జా రహా హై. మాస్క్ లగా కర్ రఖియే ఔర్ ఇస్సే జిత్నా హో సకే అప్నా ప్రదూషణ దూర్ కర్నే కా కుచ్ ఉపాయ్ కియా జాయే తాకి ప్రదూషణ కమ్ హో. కారణ కే హర్ ఏక్ జీవ్ కే లియే ప్రదూషణ బహుత్ హీ హానికారక్ హోతా హై. యహాన్ తో హై धूल कण भी ज़्यादा है और गाड़ियाँ वगैरह चलने से अब तो थोड़ा कम हो गया CNG चलने से, नहीं तो गाड़ी से भी ज़्यादा प्रदूषण फैलती है. यहाँ सड़क का भी स्थिति खराब होती है. देखो पर्सनली तो यह है कि जैसे अभी हम मॉर्निंग वॉक में जाते हैं तो थोड़ा चलने में तो थोड़ा दिक्कत आती है तो, बट मुझे तो खैर पर्सनली इतना दिक्कत नहीं हो रहा है. मगर वैसे तो जो ज़्यादा काफ़ी एजिट है उनको ये सब दिक्कतें तो आती हैं मॉर्निंग वॉक में. शाम के टाइम पे ज़्यादा होता है. हाँ, जो मैंने आप महसूस किया शाम के टाइम पे थोड़ा ज़्यादा दिक्कत आती है. गाड़ियों से भी प्रदूषण होता है. अभी इतनी जनसंख्या, मतलब कम जगह पे इतनी सारी जनसंख्या रहती है और कंस्ट्रक्शन है तो कई समस्या हैं. प्रदूषण एक नहीं है. ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో మలేషియా ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించారు. దీంతో మలేషియాలో చిక్కుకున్న తెలంగాణ యువకులకు విముక్తి కలిగింది. 80 యువకులు మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు, అక్కడ నుంచి నిజామాబాద్తో పాటు వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఎంపీ అరవింద్కు రుణపడి ఉంటామన్నారు యువకులు. ఎంపీ అరవింద్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి తమను ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీంతో కౌలాలంపూర్లో చిక్కుకున్న తెలంగాణ ప్రాంత వాసులను స్వదేశానికి అధికారులు పంపారన్నారు. మలేషియా నుంచి ఢిల్లీ అటా తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ మాకు. మా ఇండియన్స్కి చేరుకున్న నిజామాబాద్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో తీసుకుంటుంది. నిన్న మేము మన ఇండియాలో దిగినాం. ఇక్కడ నుంచి నిజామాబాద్ చేరుకున్నాం. అక్కడ నుంచి చెన్నై నుంచి మేము నిజామాబాద్ చేరుకున్నాం. ఈ రోజు నైట్ 3:30 గంటలకు. చాలా ధన్యవాదాలు అన్న. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి నిన్న తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. మరోపక్క చలికాలం కావడం, తుఫాను ప్రభావంతో చలి తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండోస్ తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.